యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల్సి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా కనుక విడుదలై ఉంటే ఎన్టీఆర్ కొరటాల శివ షూటింగ్ కూడా మొదలై ఉండేది. కరోనా కేసులు పెరుగుదల నేపథ్యంలో రాజమౌళి సినిమా వాయిదా పడింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ కూడా కొరటాల శివ సినిమా షూటింగ్ మొదలు పెట్టలేనని పరిస్థితి. ఇప్పుడు కొరటాల శివ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించే భామను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్న కొరటాల శివ ఈ సినిమాలో హీరోయిన్ గా ఆలియా భట్ ను ఎంపిక చేశారని, ఆమె కూడా ఎన్టీఆర్ తో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. మరోపక్క ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా తమిళ సంగీత సంచలనం అనిరుద్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ సినిమాను కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ తో కలిసి ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా కనుక విడుదలై ఉంటే ఎన్టీఆర్ కొరటాల శివ షూటింగ్ కూడా మొదలై ఉండేది. కరోనా కేసులు పెరుగుదల నేపథ్యంలో రాజమౌళి సినిమా వాయిదా పడింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ కూడా కొరటాల శివ సినిమా షూటింగ్ మొదలు పెట్టలేనని పరిస్థితి. ఇప్పుడు కొరటాల శివ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించే భామను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్న కొరటాల శివ ఈ సినిమాలో హీరోయిన్ గా ఆలియా భట్ ను ఎంపిక చేశారని, ఆమె కూడా ఎన్టీఆర్ తో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. మరోపక్క ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా తమిళ సంగీత సంచలనం అనిరుద్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ సినిమాను కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ తో కలిసి ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.